పితాపుత్రపవిత్రాత్మనామమున ఆమేన్. జకర్యా గ్రంథంలోని 13-14 అధ్యాయాలలో ప్రవక్త సందర్శనములో యావే ప్రభు ఇస్రాయేల్ ప్రజల యొక్క పాపములను, అందున ప్రత్యేకంగా విగ్రహారాధన మరియు కపట ప్రవచనముల గురించి, తరువాత తీర్పు దినముల గురించి ప్రస్తావించడం గమనిస్తాం. జకర్యా గ్రంథము 13:1 ఈ విధంగా ఉంది. సర్వశక్తిమంతుడైన ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు, ఆ కాలము వచ్చినప్పుడు దావీదు వంశజులను, యెరూషలేము పౌరులను వారి పాపముల నుండి, విగ్రహారాధన నుండి శుద్ధి చేయుటకు గాను ఒక ఊటను సిద్ధము చేయుదురు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇస్రాయేలు ప్రజలను వారి వక్ర మార్గాల నుండి సరిదిద్ది సన్మార్గంలో నడిపించుటకు యావే ప్రభు అనేక మంది ప్రవక్తలను పంపారు. కానీ అది ఫలించలేదు, సరికదా? వారి పాప జీవితం మరింతగా పెరిగినది. అందుకే జకర్యా ప్రవక్తకు యావే ప్రభు తన దర్శనములో ఇస్రాయేలు ప్రజల పాపశుద్ధికై ఒక ఊటను సిద్ధపరుస్తానని తెలియజేశారు. అవును, ఆ ఊట క్రీస్తు ప్రభువే. అది క్రీస్తు కలువరి కొండ యొద్ద సిలువపై చిందించిన రక్తము, మరణపు కొయ్య నుండి పారిన జీవ జలధార. అది మనందరికీ నిత్య జీవపు ఊట. ఆయనలోనే పాప పరిహారం, ఆయన ద్వారానే పరలోక భాగ్యము. జకర్యా గ్రంథ ప్రవచనం క్రీస్తులో నెరవేరుతుంది, అనగా మనందరికీ పాప రక్షణ లభిస్తుంది. ఆయన పుత్రుడు యేసు రక్తము మనలను పాపములన్నిటి నుండి శుద్ధి చేయను. 1 యోహాను 1:7. విగ్రహారాధన. ఇస్రాయేలీలు యావే ప్రభును పలుమార్లు విస్మరించారు, దేవుని స్థానములో విగ్రహములు ఉంచారు, జీవం లేని మట్టి బొమ్మకు దాసోహమయ్యారు. అటువంటి వారిని ప్రభు మా దేవుడు అని విశ్వసించి ఆరాధించేలా చేస్తానని ప్రభు సెలవిస్తున్నారు. క్రీస్తులో నమ్మకం ఉంచి బప్తిస్మం పొందిన మనము ఆయన పవిత్ర రక్తములో కడుగబడి క్రైస్తవులమయ్యాము. కాబట్టి మనకు దేవుడు ఒక్కడే అధికుడు. మరి ఏ ఇతర వస్తువు కానీ, వ్యక్తి కానీ, ప్రబల వాంచ కానీ మన హృదయములో అడ్డుగా ఉండకూడదని అర్థం చేసుకోవాలి. ప్రభువే నా దేవుడు, ఆయనే నా సమస్తము అని చెప్పగలగాలి. ఈ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమింపవలేను. మార్కు సువార్త 12:31. కపట ప్రవచనము. దేవుని పేరును వాడి స్వలాభాన్ని చూసుకునే ప్రతి మాట కపట ప్రవచనమే. క్రీస్తు గురుత్వంలో పాలు పంచుకునే మనమందరము ప్రవక్తలమే. మీరు ఎన్నుకోబడిన జాతి, రాజుల గురుకులము, పవిత్ర జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యాలను ప్రకటింప ఏర్పాటు చేయబడిన వారు. 1 పేతురు 2:9. దేవుడు మరియు ఆయన మాటలు మనలో ఆత్మాభివృద్ధికై మెరుగైన జీవితానికి ఉపయోగపడేలా మాత్రమే చూసుకోవాలి. దేవుని వాక్కును మన స్వభావాలకు అనుగుణంగా మార్చకూడదు. అలా చేస్తే అది ఘోర పాపమవుతుంది. పరలోక భూలోకములు గతించినను, ధర్మశాస్త్రంలోని ఒక అల్పాక్షరమైనను, ఒక పొల్లు అయినను వ్యర్థము కాక అంతయు నెరవేరునని నొక్కి వక్కాణించుచున్నాను. మత్తయి సువార్త 5:18. నేను ఆజ్ఞాపించు విధులకు మీరేమీ చెప్పరాదు, వాని నుండి ఏమీ తొలగింపరాదు. నేను ఉద్దేశించిన మీ దేవుడైన ప్రభువు ఆజ్ఞలను ఉన్నవి ఉన్నట్టుగా అనుసరింపుడు. ద్వితీయోపదేశకాండము 4:2. జకర్యా గ్రంథము 14:1 ప్రభు తీర్పు తీర్చు దినము ఆసనమైనది అని చదువుతాం. ఆనాడు జరగనున్న అనేక ఘోర సంఘటనలను ప్రవక్త ఈ అధ్యాయంలో వివరించాడు. కానీ చివరికి యెరూషలేము సురక్షితముగా ఉంటుందని చెబుతాడు. ప్రజలు యెరూషలేము నగరమును సురక్షితముగా వసింతురు, ఆ నగరమునకు ఇక శాపం ఉండదు. జకర్యా గ్రంథము 14:11. ఆ పురవాసులు రక్షింపబడతారు. ఇక్కడ యెరూషలేము వాసులనగా విశ్వాసులని అర్థము. రక్షకుడైన క్రీస్తును విశ్వసించిన వారందరూ రక్షింపబడతారు. జకర్యా గ్రంథము 14:21 ఇలా చదువుతాం. యెరూషలేమున యూదా దేశమంతటా గల వంట పాత్రలన్నీ సర్వశక్తిమంతుడు అయిన ప్రభు ఆరాధనలో వాడుటకు యోగ్యములకును. వంట పాత్రలు శరీర అభివృద్ధికి, ఆహార పోషణకు వినియోగించే వస్తువులు. కడ తీర్పు సమయాన విశ్వాసుల ఇహలోక జీవితము ప్రభుని సమక్షమున చేరి ఆయనను ఆరాధించి నూతన నిత్య జీవితమునకు యోగ్యమవుతుంది.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించారు. ఆయనను విశ్వసించే ప్రతివాడు నాశనము చెందక నిత్యజీవము పొందినట్లు అట్లు చేసాము. యోహాను సువార్త 3:16. ప్రార్థన. ఓ మా దయాగల ప్రభువా, మా మానవుల రక్షణకై నీ కుమారుడైన క్రీస్తు బలిగా సమర్పింపబడ్డకును నీవు వినదీయలేదు. మా రక్షకుడును నీ ప్రియ కుమారుడైన యేసునాథుని సువిశేష బోధనలను సహృదయముతో ఆలకించి వానిని మా అనుదిన జీవితంలో ఆచరింప సహాయపడు. మేము క్రీస్తును మా రక్షకుడిగా అంగీకరించి ఆయనను విశ్వసించుచున్నాము. మా పాప ప్రక్షాళనకు నీవు సిద్ధపరిచిన జీవపు ఊట అయిన క్రీస్తును దివ్యబలి పూజ మరియు ఇతర దివ్య సంస్కారములు భక్తి క్రియల ద్వారా ఆశ్రయించుటకు ఆయన వలె ప్రేమ కరుణ పవిత్రత కలిగి జీవించుటకు నీ అనుగ్రహమును మాకు వసగుము తండ్రి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ఆమేన్.